హాయ్ వ్యూవర్స్, నా పేరు శాతవాహన. ఈ వీడియోలో మీకు ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి తేడాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్థిక వృద్ధి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వాస్తవిక స్థూల జాతీయ ఉత్పత్తిలో పెరుగుదలను ఆర్థిక వృద్ధి అని మనం పిలుస్తాం. మొదటిది. రెండవది ఆర్థికాభివృద్ధి. ఇది ఒక సంవత్సర కాలంలో వాస్తవిక స్థూల జాతీయ ఉత్పత్తిలో వచ్చే మార్పులతో పాటు వ్యవస్థాపూర్వకమైన సంస్థాగతమైన సాంకేతికపరమైన ఆర్థికపరమైనటువంటి యొక్క మార్పులను ఆర్థికాభివృద్ధి అని మనం పిలుస్తాం. అయితే సహజంగా ఆర్థికాభివృద్ధి అనే పదాలు ఒకే రకంగా కనబడతాయి, కానీ దీనిలో చాలా తేడా ఉంది. అయితే కొద్దిమంది ఆర్థికవేత్తలు ఆర్థికాభివృద్ధి ఒకే రకంగా కనబడినప్పటికీ దీనిలో చాలా తేడా ఉంది అనేటువంటి ఒక భావనలో దీన్ని విశ్లేషణ చేయడం జరిగింది. ఆ విశ్లేషణ ప్రకారం పోతే ఆర్థిక వృద్ధి అంటే కేవలం ఉత్పత్తిలో మాత్రమే వచ్చేటటువంటి పెరుగుదలను ఆర్థిక వృద్ధి అని మనం పిలుస్తాం. ఎలా అని అంటే, ఉదాహరణకు ఆర్థికాభివృద్ధి చూస్తే మీకు ఆర్థిక వృద్ధి అర్థమవుతుంది. ఎలా? సపోజ్ మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి యొక్క దేశాలలో వ్యవస్థాపరమైనటువంటి యొక్క మార్పులు రావాలి. వ్యవస్థాపరము అంటే సంస్థలు ఎక్కువగా స్థాపించబడాలి, ఒకటి. ప్లస్ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఎక్కువగా ఉండాలి. అంటే సంస్థాపరంగా అభివృద్ధి లేదు, సాంకేతిక పరంగా అభివృద్ధి లేదు, దీనితో పాటు ఉత్పత్తిలో పెరుగుదల రావాలి. అంటే వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులు రావాలి, సాంకేతిక మార్పులు రావాలి, ఉత్పత్తిలో మార్పులు రావాలి, ఇవి సమూలంగా మార్పులు రావాలి. అన్నింటిలో మార్పులు రావాల్సి వస్తే దీన్ని ఆర్థికాభివృద్ధి అని మనం పిలుస్తాం. కాబట్టి ఇది ఆర్థికాభివృద్ధి. మరి ఆర్థిక వృద్ధిలో ఏముంటుంది అంటే, ఆల్రెడీ వ్యవస్థాపూర్వకమైనటువంటి అంశాలలో మార్పు వచ్చింది, ఇక అవసరం లేదు. సంస్థలు చాలా ఉన్నాయి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో. మరియు సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు వచ్చింది, సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంది అభివృద్ధి చెందినటువంటి దేశాలలో, ఇవి అవసరం లేదు. వాళ్ళకి ఏమవసరము? ఉత్పత్తిలో మా పెరుగుదల మాత్రమే అవసరం. అంటే ఇక్కడ కేవలం ఉత్పత్తిలో మాత్రమే పెరుగుదల రావాలి, ఉత్పత్తిలో మాత్రమే ఎక్కువగా వాళ్ళు పెరుగుదలను చూస్తున్నారు. కాబట్టి వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులు అవసరం లేదు, సాంకేతిక పరమైనటువంటి అంశం మార్పు లేదు, కేవలం ఉత్పత్తిలో వచ్చేటటువంటి యొక్క మార్పును మాత్రమే ఇక్కడ ఆర్థిక వృద్ధి అనేటువంటిది పరిశీలిస్తుంది. కాబట్టి వాస్తవమైనటువంటి స్థూల జాతీయ ఉత్పత్తిలో పెరుగుదల ఏ విధంగా ఉంది దాన్ని మనం ఆర్థిక వృద్ధి అని మనం పిలుస్తాం. కాబట్టి ఇక్కడ కేవలం ఉత్పత్తిలో మాత్రమే మార్పును గమనిస్తూ ఉన్నాము. రెండవది ఆర్థికాభివృద్ధి. చూడండి, మన లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక దేశాల్లో వ్యవస్థాపూర్వక మార్పులు రావాలి, సాంకేతిక మార్పులు రావాలి, తర్వాత ఎలాంటి విత్తు అంటే దీనితో పాటు ఉత్పత్తిలో కూడా మార్పు రావాలి. ఇలా సమూలంగా బహుముఖంగా మార్పు రావడాన్ని ఏమంటామంటే ఆర్థికాభివృద్ధి అని మనం పిలుస్తాం. అయితే ఆర్థిక వృద్ధి, మనం ఇప్పుడు ఆర్థికాభివృద్ధిలో ఉన్నాం అంటే సంస్థాపరంగా సాంకేతిక పరంగా ఉత్పత్తిలో మార్పులు రావాలి. ఇవన్నీ మార్పులు రాగలిగినప్పుడు మాత్రమే మనం ఆర్థికాభివృద్ధి దశ నుంచి ఆర్థికవృద్ధి దశలోకి చేరుకోగలుగుతాం. మరి దానికి దీనికి ఏమిటి తేడా అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తే, ఇందులో మీకు ఆర్థికాభివృద్ధి మధ్య ఉన్నటువంటి యొక్క తేడా ఏమిటి అనే విషయాన్ని చూస్తే, ఇది వాస్తవికమైనటువంటి స్థూల జాతీయ ఉత్పత్తిలో పెరుగుదలను సూచిస్తుంది. అంటే కేవలం ఇందాక అనుకున్నాం మనం ఏమని, ఉత్పత్తిలో మాత్రమే వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అని మనం పిలుస్తాం. ఇది ఆర్థిక వృద్ధి. చూడండి, ఆర్థికాభివృద్ధిలో వ్యవస్థాపూర్వక మార్పులు రావాలి, అదేవిధంగా సంస్థాగత మార్పులు రావాలి, ఆర్థిక మార్పులు రావాలి, ఇవి సమూలంగా మార్పులు రావాలి. కాబట్టి ఆర్థికాభివృద్ధి. రెండవది, ఇది ఏకోన్ముఖమైన ప్రక్రియ అంటే ఏమిటి, కేవలం ఉత్పత్తిలో మాత్రమే మార్పును చూపిస్తున్నాం,
సంస్థాగతంగా సాంకేతికంగా అవసరం లేదు, ఉత్పత్తిలో వచ్చే మార్పే. కాబట్టి ఒకే అంశానికి సంబంధించినటువంటిది ఇది. బహుముఖమైన ప్రక్రియ, బహుపార్శ్వ ప్రక్రియ. అంటే అనేక అంశాల్లో మార్పులు రావాలి, ఒక అంశంలో వస్తే సరిపోదు, అనేక అంశాల్లో మార్పులు రావాలి. కాబట్టి బహుముఖ ప్రక్రియ అని పిలుస్తాం. తర్వాత ఉత్పత్తి పరిమాణాత్మక మార్పులను చూపిస్తుంది. ఇందాక అనుకున్నాం కేవలం పరిమాణాత్మక మార్పులకు మాత్రమే సంబంధించింది, ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను మాత్రమే చూపిస్తుంది. కానీ ఇక్కడ గుణాత్మక మార్పులతో పాటు పరిమాణాత్మక మార్పులను కూడా సూచించుకోవాలి, పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్థిక అభివృద్ధిలో. తర్వాత ప్రభుత్వ జోక్యం ఉన్నా లేకున్నా ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు. ఎలా అంటే ఆల్రెడీ సంస్థాపరంగా అభివృద్ధి జరిగింది, సాంకేతిక పరంగా అభివృద్ధి జరిగింది, కేవలం ఉత్పత్తిలో మాత్రమే పెరుగుదల రావాలి కాబట్టి ప్రభుత్వ జోక్యం అవసరం లేదు. కానీ ఇక్కడ సమూలంగా మార్పులు రావాలి, సంస్థాగతంగా మార్పులు రావాలి, సాంకేతికంగా మార్పులు రావాలి, ఆర్థిక పరంగా మార్పులు రావాలి. కాబట్టి ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థిక అభివృద్ధి సాధించడం సాధ్యం కాదు, సాధ్యం కాకపోవచ్చు. తర్వాత అధిక సాంకేతిక మార్పులు ఈ ప్రక్రియలో ఉంటాయి, ఈ యొక్క ఆర్థిక వృద్ధిలో ఉంటాయి. కానీ ఇక్కడ తక్కువ సాంకేతిక ప్రగతి ఉంది అభివృద్ధి చెందుతున్నటువంటి యొక్క దేశాలలో. తర్వాత పేదరికాన్ని నిర్మూలిస్తుంది ఆర్థిక వృద్ధి అనేటువంటిది. ఇది పేదరికాన్ని తగ్గిస్తేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి పేదరికాన్ని ఖచ్చితంగా తగ్గించాలి. తర్వాత ఇది స్వల్పకాలానికి సంబంధించిన ప్రక్రియ. ఆల్రెడీ సంస్థాపరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి యొక్క మార్పులు వచ్చాయి కాబట్టి కేవలం ఉత్పత్తికి మాత్రమే సంబంధించింది కాబట్టి ఇది స్వల్పకాలానికి సంబంధించినటువంటి యొక్క ప్రక్రియ, స్వల్పకాలానికి సంబంధించిన యొక్క ప్రక్రియ. ఇది దీర్ఘకాలానికి సంబంధించిన ప్రక్రియ. ఎక్కువ సమయం పడుతుంది ఆర్థిక అభివృద్ధి కావాలి అంటే, ఎక్కువ టైం తీసుకుంటుంది. అదేవిధంగా ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినటువంటి యొక్క భావన, ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి యొక్క భావన. అదేవిధంగా సంఖ్యాపరంగా అభివృద్ధిని అంచనా వేస్తారు. తర్వాత పేదరికం, మానవ వనరులు, అభివృద్ధి, జీవన ప్రమాణ స్థాయి, శిశు మరణాల రేటు, ప్లస్ ఈ అన్నిటి ఆధారంగా ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని మనం అంచనా వేస్తాము. కాబట్టి ఇక్కడ ఆర్థిక వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది, ఆర్థిక అభివృద్ధి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. కాబట్టి మనలాంటి దేశము ఆర్థిక అభివృద్ధి దిశలో ఉంది, ఆర్థిక అభివృద్ధిని సాధించి చివరకు మనం ఆర్థిక వృద్ధిలోకి చేరుకోవాలనేటువంటి అవసరం ఉంటుంది. ఇది మీకు ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి మధ్య ఉన్నటువంటి సంబంధం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.